మాట చూద్దామా. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంది. మరి మొదటి నుంచి 5 వచనాలు మనం చదివినట్లయితే చాలా, మరి ఈ అంత్యకాల దినాల్లో ఈ కడవరి ఉజ్జీవ సువార్త మహాసభలు పెట్టడానికి కారణం అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రతి ఒక్కరం చదువుదామా. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు, ఏలయనగా ఎవరండి? మనుషులు. ఎవరండి మనుషులు అంటే ఎవరు? ఎవరు? మనమే కదా. ఏలయనగా మనుషులు, మనుషులు ఈ అంత్యకాల దినాలలో ఎలా ఉన్నారంటే వాక్యం సెలవిస్తూ ఉంది. చూద్దామా. మనుషులు స్వార్థ ప్రియులు. ఏంటండి మొదటిగా మనుషులు ఏంటి? స్వార్థ ప్రియులు. రెండవదిగా మనుషులు అనే దానికి మనుషులు అని పెట్టి ప్రతిదానికి అప్లై చేయని, మనుషులు మొదటిగా స్వార్థ ప్రియులైతే, మనుషులు రెండవదిగా ధనాపేక్షులు, మూడవదిగా బింకములాడు వారు, నాలుగవదిగా అహంకారులు. సరేనా? కింద కంటిన్యూషన్ మనం చూసినట్లయితే మనుషులు దూషకులు కూడా. కంటిన్యూషన్ మనం చూస్తే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అని కూడా రాసి ఉంది. అలాగే తిరిగి అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజింత్రియులు, క్రూరులు, సజ్జనాద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖముల సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. కింద దాని కంటిన్యూషన్లోనే మనం వెళ్తే రాయబడిన వాక్యం ఏంటి తెలుసా? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అని రాయబడి ఉంది. అర్థమైందండి? ఎంతమంది, ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? మనుషులు ఇంత భయంకరంగా ఉన్నారంట. అర్థమవుతుందా? మనం కౌంట్ చేస్తే అక్కడ 18 రకాల మనుషులను మనం చూడగలుగుతాం. మనుషులు అహంకారులు, ద్వేషులు. బాబోయ్, అది మనం ఏ కేటగిరీయో, మనం ఏ కేటగిరీలో ఉన్నామండి చెప్పండి. ఖచ్చితంగా ఒక కేటగిరీలో అయితే ఖచ్చితంగా ఉంటాం కదా, అవునా కదా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఇలా ఉన్నారు అంత్యకాల దినాల్లో మనుషులు. అయితే పైకి భక్తి మాత్రమే చేస్తున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారంట. ఏంటండి భక్తి? చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగుంటారు, మందిరం నుంచి అడుగు బయట పెట్టకనే మరొలకా ఉంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? క్రైస్తవులు ఈ అంత్యకాల దినాలలో చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు, కానీ మనం అలా ఉండడానికి వీలదు. భక్తి మాత్రమే చేసేవారిగా ఉంటున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలుగా ఉంటున్నారు, మనుషులుగా ఉంటున్నారు. భక్తి మాత్రమే చేస్తున్నాం. భయభక్తుల్లో భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు. ఏముండాలి భక్తికి ముందు? ఏముండాలి? ఏముండాలి? భక్తి ఒకటే చేస్తున్నారు, భయం లేదు. భయము లేని క్రైస్తవులు భక్తి ఒకటే చేస్తూ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉన్నాము. అంత్యకాల దినాల్లో కష్టము రాగానే, నష్టము రాగానే, శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే చాలామంది ఎక్కడికి పరిగెత్తుతున్నారండి చెప్పండి? ఎక్కడికి పరిగెత్తుతున్నారు? మీరే చెప్పాలి. ఎక్కడికి? మనుషుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏదో చేస్తారని, వీళ్ళు ఏదో చేస్తారని, వీళ్ళు ఓదారుస్తారని, వాళ్ళు ఓదారుస్తారని అందరి దగ్గరికి వెళ్ళి చివరిగా ఎవరిని మర్చిపోతున్నారంటే సజీవుడైన దేవుని మర్చిపోతున్నారు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని మర్చిపోతున్నారు. అంత అన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత, అంత నష్టం పొందుకున్న తర్వాత, అంత అయిపోయిన తర్వాత, జీవితం అంత కొలాప్స్ అయిపోయిన తర్వాత అప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వస్తారు. దానికంటే ముందు చేతులను వేరే వాళ్ళ దగ్గరికి చూపిస్తూ ఉంటారు, అవునా? ఎంతమంది తెలిసింది? ఎంతమంది చేశారు? చేశారంటే ఒప్పుకోరు, అవునా? తెలుసు అంటే ఒప్పుకుంటారు. అందుకని అంటున్నాను భక్తి మాత్రమే చేస్తున్నారంట. దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా చాలా మంది
ప్రజలు ఉంటున్నారు. దేవునికి అలాంటి వారు ఈ అంత్యకాల దినాల్లో ఎన్నటికి అవసరము లేనే లేదు. క్రైస్తవులం అని చెప్పుకుంటూ చాలామంది క్రిస్టియన్ అంటారు, కానీ ఎవరుండరు చెప్పాలి? క్రిస్టియన్లో క్రైస్ట్ ఉండడు అంతేనా? చక్కని పేర్లు పెట్టుకుంటారు, పలానా పేరు మోషే అండి, కానీ మోషేలో ఉన్న గుణగణాలు ఉండవు. ఇక్కడ చాలామంది పేర్లు యేసు అని పేరు పెట్టుకుంటారు, కానీ యేసే లాంటి లక్షణాలు ఎన్నటికి కూడా కనిపించవు. అలాంటి ప్రజలుగా ఉన్నారు. భక్తి మాత్రమే ఉంది, కానీ శక్తిని ఆశ్రయించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే తర్వాత ఏంటి? ఈస్టర్ ఎవరు నమ్మట్లే, గుడ్ ఫ్రైడే దగ్గరే ఉన్నారు. అంటే దేవుడు మరణించారు అనే వార్త కంటే దేవుడు మన కొరకు తిరిగి లేచారనే వార్త చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. దానితో రెండు లింకప్పులు ఉండాలి, అవునా కదా? మన కొరకు మరణించారు, మన కొరకే అని తిరిగి లేచారు. ఆమేన్, ఆమేన్. భక్తి ఒక్కటి చేస్తే సరిపోదు, దేవుని శక్తిని ఆశ్రయించే ప్రజలుగా ఉండాలి. ఎవరెవరో దగ్గరికి ఎక్కడెక్కడికో వెళ్ళి అంత్యకాల దినాల్లో చాలా భయంకరంగా జీవితాలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని కంటే సుఖానుభవాలు, అంటే సుఖానుభవమును ఎక్కువగా కోరుకునేవారు ఉన్నారు. దేవుని పక్కన పెట్టి దేవుని నిర్లక్ష్యం చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఉన్నవారు చాలామంది ఉన్నారు కదా. కానీ ఏసీఏ లేని జీవితాలు ఏంటండి? సున్నా, శూన్యము. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగిన జీవితాలతో ప్రభుని ఆశ్రయించే వారిగా మనం ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ అద్భుతమైన పాటను పాడదామా? నిన్ను నమ్మిన చో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకున్న దగిన యేసు నీవే నా ఆధారము. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు తెలివిని నమ్ముకున్నారేమో, లేకపోతే డబ్బును నమ్ముకున్నారేమో, చాలా మంచి హోదా ఉంది, ఇది నన్ను బ్రతికిస్తుంది అనుకున్నారు. కానీ మనం ఏది ఆశ్రయించినా, దేన్ని నమ్ముకున్నా, ఇదిగో వాటి ద్వారా మనం మన జీవితాల్లో మనము పరలోకాన్ని మాత్రము చేరుకోలేము, కలుసుకోలేము దేవుని. హల్లెలూయా. ప్రభుని కలుసుకోవాలంటే భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు, దేవుని శక్తిని ఆశ్రయించే ప్రజలముగా మన ముందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. సప్ప క్రైస్తవుల్ని ప్రభు ఎన్నటికి కూడా ఏంటండి దగ్గర తీసుకోరు. అర్థమవుతుందా? అంత్యకాల దినాల రోషము కలిగి బ్రతుకుదాం. ఆమేన్. రోషం ఎన్ని వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా ప్రభు కొరకు నిలబడదాం. ఇదిగో ఈ ఈ 18 క్వాలిటీస్ ఉన్నాయి చూడండి, వాటి నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. భక్తి ఒకటే కాదు, దేవుని శక్తిని ఆశ్రయించే ప్రజలముగా మనము మారిపోవుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేరుకు చెప్పుకోవడానికి క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితంలో మనం క్రైస్తవులమని మనకున్న గుణగణాలు చూపించాలా. హల్లెలూయా. మన ప్రేమను బట్టి ఇతరులు చెప్పాలా? ఏమని చెప్పాలంటే వీరు క్రైస్తవులండి, వీరి మాటలు మన మాటల ద్వారా చెప్పాలి, వీరు నిజమైన క్రైస్తవులండి. మనం నడుస్తున్న నడవడిని బట్టి చెప్పాలా? మన మాదిరికరమైన జీవితాన్ని బట్టి చెప్పాలా? వీరు క్రైస్తవులమండి అని చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మనము మన గురించి ఇతరులు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన బ్రతుకులు మారిపోవునుగాక. ఆమేన్. మన మాటలు, మన మాదిరి, మనముంటున్న విధానం, మన నడవడి అంతా కూడా ప్రత్యేకంగా మారిపోవునుగాక, ప్రత్యేకంగా మారిపోవునుగాక. క్రీస్తు కొరకు బ్రతుకుదుముగాక. దేవునికి భక్తి ఒక్కటి సరిపోదు, ఏముండాలి? భయము కూడా ఉండాలి. ఆమేన్. దేవుని శక్తిని ఆశ్రయించే ప్రజలముగా మనం ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆమేన్. ఇన్ని రోజులు అన్నిటినీ నమ్ముకొని, అన్నిటినీ ఆశ్రయించి, అన్నిటిపైన ఆధారపడి ఇదిగో జీవితంలో నష్టపోయారేమో, కానీ దేవుని ఆశ్రయించడం మొదలు పెడదాం. దేవునికి, దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. హల్లెలూయా.